మొదటి వ్యక్తి సంగం పిఎం సన్నాసి. పాకాట క్లబ్లు గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సన్నపిఎం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నపిఎం సన్నాసికి చెప్తున్నా బ్రదర్, 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపిచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఏంటి చెప్తాడు ఆయన ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకు? కొడాల నానిని అండర్ వేర్ మీద ఊరేగింపు చేస్తాడంట. ఊరేగింపు ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ తండ్రి కొడుకులకి ఇద్దరికి నిజంగా భగవంతుడు ఆవగింజంత సిగ్గు పెడితే, దోస గింజంత ఆత్మాభిమానం మీకుంటే, 2019 నుంచి ఇవాళ దాకా గుడివేళ క్యాండిడేట్ ఎవరు రా అసలు మీకు? అసలు గుడివేళ క్యాండిడేట్ ఎవడు మీకు? ఎవడున్నాడు అసలు మీ క్యాండిడేట్? కొడాలన్నా నీకు వ్యతిరేకంగా క్యాండిడేట్ను పెట్టుకు ఆడవలేరు. మీరు అండర్ వేర్ మీద ఊరేగిస్తా? అసలు ఇదేమి అలవాట్లు రా బాబు మీకు? బట్టలు కూడా తీసి చూస్తా నిన్ను, అండర్ వేర్ మీద చూస్తా. మానసిక రోగం ఏమన్నా వచ్చిందేంటి రా బాబు మీకు? ఈ గుడ్లోటి తీసి చూడటం ఏంటి, అండర్ వేర్ మీద చూడటం ఏంటి, ఏంటి ఇదంతా? ముందు గుడివేళ్ళలో ఒక క్యాండిడేట్ని ఏడవండి నువ్వు. లేదు కొడాలని ఛాలెంజ్ చేసినట్టుగా నిజంగా నువ్వు ఎన్టీ రామారావు మనవడివి అయితే చెప్తావుగా, మా తాతకు తగ్గ మనవడైన సొల్లుగోలు చేతున్నాగా గుడివేళ్ళ పొడిచేయి.